వరి ధాన్యం త్వరగా కొనుగోలు చేసి కేంద్రం నుంచి ధాన్యాన్ని తరలించాలని వేములవాడ అర్బన్ మండలం అనుపురంలోని కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం మ్యాచర్ వచ్చి 15 రోజులు గడుస్తున్నా ర్యాలీ రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు తడిసి ధాన్యం మొలకలెత్తుతున్నాయని వెంటనే సంబంధిత అధికారులు లారీలను కేటాయించి కొనుగోలు కేంద్రాల్లోంచి ధాన్యాన్ని తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు నిర్వహించిన ధర్నాలో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ బి వీరప్రసాద్ సంఘటన స్థలాన్ని చేరుకుని రైతులతో మాట్లాడుతూ మీ సమస్యను అధికార దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నాను విరమించుకున్నారు. అవసరం అయితే ఎస్ గారు చెప్తాం, కలెక్టర్ గారికి మాట్లాడుతున్నాం, ఇంకెవరికైనా మాట్లాడాలి మాట్లాడాలి. వర్షం వచ్చిన కోటకు కూడా మీ బాధ్యత అడ్లు బీట్లే జోచి కాంట పెట్టున్నాయి, అవి అమ్ముకోకుండా అవుతుంది. వాళ్ళు గొంత పోతలేరు, లారీలు అత్తలేవు, ఏమి లేవు. మరి మాకు తగిలిపోతుంది, వర్షాలు పడుతున్నాయి. మరి తీసుకుంటారా తీసుకోరా, మొలకలు అత్తలేము తీసుకోమంటే మేము బయట అమ్ముకుంటాం అలానే చెప్పుకుని. 15 రోజులు అవుతుంది, మరి నాన్నే సగం బస్తాలు నాన్నే. మరి వాళ్ళు ఎవరు అత్తలేరు, లారీలు అత్తలేవు అంటారు. ఏ అతికాడు అత్తలేడు, మరి మేము బయట అమ్ముకుంటామని అనుకుంటున్నాం. అత్తలేరు, ఈడికి 4 రోజులు అవుతుంది ధాన్యం ఇక్కడ పోసి. అవు మొత్తం ఇప్పుడు 2 వానలు వాడినాయి. తిర్రమర్ర చేసుకుంటా 4 రోజులు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాం. లారీలు వస్తలేవు, కొనుగోలు చేస్తలేరు. అక్కడికి పోతే కటింగ్ అంటుర్రు, మరి ఇక్కడ ఏమో కటింగ్ వద్ద అంటుర్రు. అక్కడికి పోతేనేమో కటింగ్ జరుగుతున్నాయి. మరి ఫస్ట్ ఏమో 41,600 పెట్టిర్రు, ఇప్పుడేమో 42 దోపుతుర్రు. మరి కటింగ్ లేదని గవర్నమెంట్ అంటుంది. మరి ఈ కటింగ్ ఎక్కడికి పోతుంది? వాళ్ళేమో అక్కడికి వెళ్ళంటారు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళంటారు. మరి ఏంది ఇది పరిస్థితి? రైతుల పరిస్థితి ఏంది? అవి సగం సగం నాణ్యాయన్ని ఆ వడ్లు చూడుర్రి. మీదంతా ఎట్లున్నది వ్యవస్థ? 4 రోజులు వడ్లు పోతలేవు, ఏం పోతలేవు. లారీలు అత్తలేవు, ఏం అత్తలేవు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ ఏమో కటింగ్ చేయొద్దు, దూకుతున్నాం మేము కటింగ్ చేసుకుంటున్నాము అని మాట్లాడుతుర్రు. మరి ఒక్క నాయకుడు చూద్దాం, ఇప్పుడు అంత ఇంతవరకు అత్తలేరు. ఓట్లప్పుడేమో అందరు అత్తరు, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అత్తలేదు, ఏ నాయకులు అత్తలేరు. మరి ఇక్కడ ఎవరిని పట్టించుకుంటలేరు రైతుల్ని? ఎంత మొత్తుకున్నా కానీ పట్టించుకుంటలేరు, చేస్తలేరు. వైకేపీ అంటే పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అందుకని మేము రాస్తారో చేస్తామని రోడ్డు మీద కూర్చున్నాం. అందుకనే ఇప్పుడు ఎస్ఐ గారు ఇట్లా వచ్చి మాకు స్పందించరు, దానికి లారీలు పంపిస్తామని మాట్లాడారు. కొద్దిగా దయచేసి రైతులను అయితే నష్టపెట్టకూడదు. మొత్తం ధాన్యం తడిసింది, రాత్రిపాట వానకు మొత్తం తడిసిపోయింది. బస్తాలు మొత్తం ఇక పల్టేయాలి. ఇప్పుడు ఇక్కడనేమో కలెక్టర్ గారు ఏమో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. కాకపోతే అక్కడికి పోతే ఏమో కటింగ్ 5 కిలోలు బస్తాకు 5 కిలోలు, బస్తాకు 4-5 బస్తాలు కటింగ్ లోడ్ కట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. కొద్దిగా చూడూరి లారీలు పంపేరు, తొందరగా వీలైన తొందరగా ఖాళీ చేసే ప్రయత్నం చేయాలి.